నమస్తే ఫ్రెండ్స్ ఏపీఎఫ్ఆర్ఎస్ యాప్ నందు పాస్వర్డ్ మర్చిపోతే లేకపోతే పాస్వర్డ్ చేంజ్ చేయాలనుకుంటే ఏ విధంగా చేయొచ్చు ఈ వీడియోలో మీకు పూర్తిగా వివరిస్తాను దయచేసి వీడియో చివరి వరకు చూడండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ లాగిన్ విత్ పాస్వర్డ్ అని ఇక్కడ మీకు కనిపిస్తుంది దీన్ని క్లిక్ చేయండి క్లిక్ చేస్తూనే నెక్స్ట్ పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ మీకు ఫర్గట్ పాస్వర్డ్ అని ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా దీన్ని క్లిక్ చేయండి క్లిక్ చేస్తూనే ఇంకొక పేజ్ ఓపెన్ అయ్యింది ఇక్కడ మీ ఐడి అడుగుతుంది సిఎఫ్ఎంఎస్ ఐడి మీ సిఎఫ్ఎంఎస్ ఐడి ఇక్కడ క్లియర్ ఎంటర్ చేయండి ఎంటర్ చేసి సబ్మిట్ అనే దాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేస్తూనే ఇక్కడ మీకు ఇంకొక పేజ్ ఓపెన్ అయ్యేసి ఒక నంబర్ ఇక్కడ పైన మీకు చూపబడుతుంది ఈ నెంబర్ మీదైనా ఇది కరెక్ట్ అనేసి చూపిస్తుంది చేంజ్ అని క్లిక్ చేస్తే మొబైల్ నెంబర్ చేంజ్ చేసుకోవచ్చు కాకపోతే డిడి అకౌంట్లోకి వెళ్ళి చేంజ్ చేసుకోవాలి ఇక్కడ మీరు పాస్వర్డ్ చేంజ్ చేసుకోవాలనుకుంటున్నారు కాబట్టి ఇక్కడ ఈ మొబైల్ నెంబర్ కరెక్ట్ అనేసి ఎస్ అనే ఆప్షన్ని చూస్ చేసుకోండి చూస్ చేస్తూనే ఒక ఓటీపీ మీ మొబైల్ నెంబర్కి పంపబడుతుంది రిజిస్టర్ మొబైల్ నెంబర్కు ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేయండి ఎంటర్ చేసి సబ్మిట్ క్లిక్ చేయండి చేస్తున్నాయి ఇక్కడ డీటెయిల్స్ కన్ఫామ్ చేయమంటుంది ఈ డీటెయిల్స్ కరెక్ట్ అని అనేసి కన్ఫామ్ చేయండి కన్ఫామ్ చేస్తున్నాయి ఇక్కడ క్రియేట్ న్యూ పాస్వర్డ్ అని ఇక్కడ ఆప్షన్ వచ్చింది ఇంటర్ న్యూ పాస్వర్డ్ అని ఇక్కడ మీకు అడిగింది తర్వాత అదే పాస్వర్డ్ కింద అదే పాస్వర్డ్ ఇవ్వండి ఇచ్చిన తర్వాత కన్ఫామ్ అండ్ కంటిన్యూ అనే దాన్ని మీరు క్లిక్ చేయండి ఈ విధంగా మీరు పాస్వర్డ్ మర్చిపోతే మరి రికవర్ చేసుకోవచ్చు లేదా న్యూ పాస్వర్డ్ సెట్ చేసుకోవాలనుకున్నా కూడా ఇదే ప్రాసెస్లో మీరు సెట్ చేసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరింతమందికి వారికి కావాల్సిన సమాచారాన్ని చేర్చిన వారు అవుతారు థ్యాంక్ యూ